నమస్కారం ప్రసాద్, చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 7S. ఇది వచ్చేసరికి రెడ్మీ నోట్ 7 ప్రో. రెండిట్లో మనకి 48 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ రెండు మనకి షామీ బ్రాండ్ నుంచి వస్తున్నాయి. రెండిట్లో మీకు ఇమేజ్ ప్రాసెసింగ్ ఇంచుమించు ఒకేలాగా ఉంటుంది, సేమ్ సాఫ్ట్వేర్ కాబట్టి. కాకపోతే ఇక్కడ మనకి 48 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ మీకు రెడ్మీ నోట్ 7 వచ్చేసరికి నోట్ 7S, ఇది నోట్ 7S లో మీకు 48 మెగాపిక్సెల్ కెమెరా సామ్సంగ్ సెన్సార్తో వస్తుంది, సామ్సంగ్ GM1 సెన్సార్ తోటి. అండ్ ఇటు పక్క రెడ్మీ నోట్ 7 ప్రో చూసుకుంటే ఇది మీకు సోనీ సెన్సార్తో వస్తుంది, సోనీ IMX586 సెన్సార్తో వస్తుంది. రెండు మధ్య డిఫరెన్స్ ఏంటంటే, మీకు ఏదైతే రెడ్మీ నోట్ 7S లో ఉన్న సామ్సంగ్ సెన్సార్ ఉందో, ఇది మీకు డైరెక్ట్ 48 మెగాపిక్సెల్లో ఫోటో అయితే తీయలేదు. ఇది ఓన్లీ మీకు 12 మెగాపిక్సెల్లో ఫోటో తీస్తుంది. అండ్ పిక్సెల్ సైజ్ 1.6 మైక్రాన్ ఉంటుంది అక్కడ 12 మెగాపిక్సెల్లో. అండ్ ఇది ఏం చేస్తుందంటే, మీకు AI సహాయంతో సాఫ్ట్వేర్ ఇంటర్పోలేషన్ ఆధారంగా ఈ 12 మెగాపిక్సెల్ కెమెరాని మీకు ఏదైతే ఫోటో తీస్తుందో దాన్ని 48 మెగాపిక్సెల్ అవుట్పుట్లో ఇది చూపించగలదు. సో ఈ సాఫ్ట్వేర్ కంప్లీట్ సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా సోనీ IMX586 సెన్సార్ విషయానికి వస్తే మాత్రం దీనిలో ఎటువంటి సాఫ్ట్వేర్ ఇంటర్పోలేషన్ అయితే ఏముండదు. డైరెక్ట్ మీకు సెన్సార్ ఇది 48 మెగాపిక్సెల్లో ఫోటో అయితే తీయగలదు, 0.8 మైక్రాన్ పిక్సెల్ సైజ్ ఆధారంగా. అండ్ 12 మెగాపిక్సెల్లో 1.6 మైక్రాన్ పిక్సెల్ సైజ్ యూస్ చేసి కూడా ఫొటోస్ అయితే తీయగలదు. సో దీనిలో ఎటువంటి సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది, డైరెక్ట్ మీకు రా అవుట్పుట్ అయితే వస్తుంది. మీకు నేటివ్గా 48 మెగాపిక్సెల్ సపోర్ట్ అయితే ఉంటుంది. దీనిలో వచ్చేసరికి మీకు సపోర్ట్ అయితే ఉండదు. ఇది 12 మెగాపిక్సెల్ తీసి అవుట్పుట్ మాత్రం మనకి 48 మెగాపిక్సెల్ అయితే చూపించగలదు సాఫ్ట్వేర్ ఇంటర్పోలేషన్ చేసి. ఇది మెయిన్ డిఫరెన్స్ రెండు 48 మెగాపిక్సెల్ కెమెరాస్ మధ్యలో. సో ఇప్పుడు రెండు ఫోన్స్ నా దగ్గర ఉన్నాయి, అండ్ రెండింటిని మనం కంపేర్ చేద్దాం. ఓన్లీ 48 మెగాపిక్సెల్లో నేను కొన్ని ఫొటోస్ అయితే తీశాను, అండ్ వీడియోస్ కూడా నేను రికార్డ్ చేశాను కొన్ని. సో మొత్తం ఓన్లీ నేను బ్యాక్ కెమెరా 48 మెగాపిక్సెల్ చూపిస్తున్నాను. ఫ్రంట్ కెమెరా అవి ఇవన్నీ నేను ఏం మాట్లాడను, ఎందుకంటే ఆల్రెడీ రెడ్మీ నోట్ 7 ప్రో రివ్యూ కూడా చేశాను నేను. ఫ్రంట్ రెండింటిలో మీకు సేమ్ కెమెరా ఉంటుంది, ఓన్లీ చేంజ్ వస్తారు రెండింటిలో మీకు బ్యాక్ కెమెరాలో. మెయిన్ సెన్సార్ 48 మెగాపిక్సెల్ సెన్సార్లో చేంజ్ ఉంది, అదే ఇప్పుడు నేను చెక్ చేస్తుంది. సో ఇప్పుడు మీకు ఇది 11,000కి వస్తుంది, 11,000 బట్టి ఇది తీసుకోవాలా లేకపోతే 3,000 రూపాయలు యాడ్ చేసి 14,000 రూపాయలకి రెడ్మీ నోట్ 7 ప్రో తీసుకోవాలా? ఈ క్వశ్చన్ కూడా చాలామంది అడుగుతున్నారు. ఈ క్వశ్చన్కి సమాధానం కూడా ఈ వీడియో ఎండింగ్లో నేను చెప్తాను. ఫస్ట్ మనం ఫోటో శాంపిల్స్ చూద్దాం. రెండు 48 మెగాపిక్సెల్ అండ్ 12 మెగాపిక్సెల్ అయితే పెట్టి తీయలేదు. రెండిట్లో మనం 48 మెగాపిక్సెల్ కెమెరా సెట్టింగ్స్లో మీకు కనపడుతుంది 48 మెగాపిక్సెల్, రెండిట్లో మీరు ఆన్ చేసుకోవచ్చు. మీరు 48 మెగాపిక్సెల్ ఫోటో తీస్తే మాత్రం నైట్ టైంలో ఫోటో సైజ్ వచ్చేసరికి 12 to 13 MB వరకు వస్తుంది. అదే మార్నింగ్ టైం చూసుకుంటే మాత్రం ఒక్కో ఫోటో 22 MB ఉంది, ఒక ఫోటో 33 MB కూడా కనపడుతుంది నాకు. సో ఈ చాలా ఎక్కువ సైజ్లో అయితే ఫొటోస్ అయితే వస్తాయి. అదే మీరు నార్మల్గా 12 మెగాపిక్సెల్ ఫొటోస్ తీస్తే మాత్రం దీనిలో 4 to 5 MB సైజ్ వస్తుంది, దీనిలో వచ్చరికి 7 to 8 MB మధ్యలో సైజ్ అయితే వస్తుంది. ఇంక మనం ఫొటోస్ చూద్దాం. నైట్ టైంలో చూద్దాం ఫస్ట్. నైట్ ఎందుకంటే నైట్ టైంలో మనకి లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ లైట్ లోపలికి వెళ్ళదు, మనకి పిక్చర్లో చాలా నాయిస్ అయితే కనపడుతూ ఉంటుంది. ఎక్కువ లైటింగ్ ఉంటే మాత్రం కెమెరాస్ మనకి బాగా పర్ఫామ్ చేయడానికి వాటికి కూడా ఛాన్స్ ఉంటుంది, ఇమేజ్ సెన్సార్స్కి. సో ఇప్పుడు లైటింగ్ అయితే ఎక్కువ ఉంది ఈ ఫోటోలో. ఇక్కడ చూస్తే ఇదే లైటింగ్ కండిషన్లో నేను తీసాను. సో ఇక్కడ మీకు ఫోటో చూడొచ్చు, చాలా నీట్గా వచ్చిన రెండు ఫోటో. రెండింటిని జూమ్ చేసి చూసినాక రెండింటిలో మీకు డీటెయిల్స్ కూడా బాగానే క్యాప్చర్ చేసి నీట్గా కనపడుతున్నాయి. కాకపోతే మీరు కలర్స్ చూడొచ్చు, కలర్స్ అయితే మీకు రెడ్మీ నోట్ 7 ప్రోలో చాలా బెటర్గా కనపడుతున్నాయి. వైట్ లైట్ ఇది ప్రజెంట్ మీరు నన్ను చూసిన ఇదే లైటింగ్ కండిషన్. ఇప్పుడు నా ఫేస్ ఎలా కనపడుతుంది, మీకు వైట్గా కనపడుతుందా లేకపోతే వామ్గా కనపడుతుందా ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు ఈ ఫోటో మళ్ళీ చూడండి. ఈ ఫోటో చూస్తే మీకు రెడ్మీ నోట్ 7S చూస్తే నా ఫేస్ మీకు వామ్గా కనపడుతుంది, లైట్ మాత్రం ఇక్కడ మనకి వైట్ లైట్ ఉంది. అదే రెడ్మీ నోట్ 7 ప్రో చూస్తే మాత్రం సోనీ సెన్సార్ మీకు బాగా క్యాప్చర్ చేయగలిగింది కలర్స్ కానీ అండ్ డీటెయిల్స్ కానీ. సో ఇక్కడ ఖచ్చితంగా రెడ్మీ నోట్ 7 ప్రో బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈ ఫొటోస్ దాకా నేను లో లైటింగ్లో తీసాను, ఇక్కడ లైటింగ్ అయితే చాలా తక్కువ ఉంది. ఇక్కడ మాక్సిమం అన్ని కెమెరా స్ట్రగుల్ అయితే మనకి లైట్ అయితే లోపలికి ఎక్కువ రాదు. ఇక్కడ చూస్తే మనం జూమ్ చేసి చూస్తే ఇక్కడ సామ్సంగ్ సెన్సార్ చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది సోనీ సెన్సార్తో కంపేర్ చేస్తే. ఇక్కడ సాఫ్ట్వేర్ ప్రాసెసింగ్ అయితే బాగా వర్క్ అయింది లైటింగ్ లేనప్పుడు. మీకు సామ్సంగ్ సెన్సార్ మీకు ఇమేజ్ అయితే బెటర్ కనపడుతుంది సోనీ సెన్సార్తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ డే లైట్ విషయానికి వస్తే మనకి ఎన్ఎఫ్ లైట్ ఉంటుంది, మనకి సన్ లైట్ ఉంటుంది. సో మనకి ఇమేజ్ సెన్సార్లకు ఎక్కువ లైట్ అయితే వస్తుంది, ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండదు లైటింగ్ పరంగా. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఫోటో తీసినప్పుడు ఈ ఫోటో చూడవచ్చు. ఈ ఫోటో నాకు చాలా హెల్ప్ అయింది ఇది జడ్జ్ చేయడానికి నేను కెమెరాని. సో ఇది ఒక చిన్న తొండ కనపడుతుంది అక్కడ. సో దాని ఫోటో తీయడానికి నేను ట్రై చేశాను, అది మూవ్ అవ్వలేదు, థ్యాంక్ యూ అని చెప్పొచ్చు దానికైతే. అది ఫోటో తీసినప్పుడు ఇక్కడ చూడొచ్చు రెండు పక్క పక్క పెట్టి చూస్తే మీకు నాకు పిక్చర్ అయితే కొంచెం మీకు రెడ్మీ నోట్ 7 ప్రో బ్రైట్గా కనపడుతుంది. కలర్స్ కూడా మీకు కొంచెం బెటర్ ఉన్నాయి రెడ్మీ నోట్ 7 ప్రోవి. అదే రెడ్మీ నోట్ 7S చూసుకుంటే పిక్చర్ మీకు చాలా షార్ప్ ఉంది. ఇక్కడ జూమ్ చేసి చూస్తే ఇక్కడ చూడొచ్చు మీకు కొంచెం షార్ప్గా కనపడుతుంది పిక్చర్. సో ఇమేజ్ ప్రాసెసింగ్లో మనకి కొంచెం షార్ప్గా అయితే పిక్చర్స్ కనపడుతున్నాయి రెడ్మీ నోట్ 7S లో. సో అండ్ కలర్స్ కూడా చూడొచ్చు మీకు కొమ్మ కలర్ మరి బ్లాక్గా కనపడుతుంది రెడ్మీ నోట్ 7S లో. రెడ్మీ నోట్ 7 ప్రో అయితే మీకు కొమ్మ కూడా మనకి కరెక్ట్గా కనపడుతుంది. ఇక జూమ్ చేసి చూస్తే మెయిన్ ఇది మీరు వెయిట్ చేసేది. ఇక్కడ చూడొచ్చు నేను చాలా జూమ్ చేశాను, జూమ్ చేసి చూస్తే ఇక్కడ చూడొచ్చు
రెడ్మీ నోట్ సెవెన్ ప్రో పిక్చర్లో డీటెయిల్స్ మీకు ఎంత క్లియర్గా కనపడుతున్నాయో, తొండ మీకు అంత దూరం ఉన్నది కూడా మీకు చాలా క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ చూస్తే రెడ్మీ నోట్ సెవెన్ ఎస్లో మనకి చూడొచ్చు అంత డీటెయిల్గా అయితే తొండ అయితే కనపడట్లేదు, చాలా డీటెయిల్స్ అయితే మిస్ అయిపోయినాయి మరీ జూమ్ చేస్తే మీకు. సో ఇక్కడ మీకు డైరెక్ట్ 48 మెగాపిక్సెల్ నేటివ్ రెజల్యూషన్ ఎంత అడ్వాంటేజ్ ఉంది ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు. అండ్ ఇంకొక పిక్చర్ ఇక్కడ కూడా జూమ్ చేసి చూస్తే రెండింటిలో మీకు డీటెయిల్స్ బాగున్నాయి. అండ్ రెడ్మీ నోట్ సెవెన్ ప్రో పిక్చర్ చూస్తే నా ఫేస్ మీకు కొంచెం సాఫ్ట్గా కనపడుతుంది, ఇది చూస్తే రెడ్మీ నోట్ సెవెన్ ఎస్ నా ఫేస్ మీకు షార్ప్గా కనపడుతుంది. అండ్ కలర్స్ కూడా చూడొచ్చు, రెడ్మీ నోట్ సెవెన్ ప్రోలో మీకు ఏదైతే టీషర్ట్ కలర్ ఉందో అది న్యాచురల్ కలర్, అండ్ దీనిలో చూస్తే మనకి రెడ్మీ నోట్ సెవెన్ ఎస్లో మీకు కలర్స్ కొంచెం డిఫరెంట్గా కనపడుతుంది. సో ఇక్కడ కూడా రెడ్మీ నోట్ సెవెన్ ప్రో పిక్చర్ బెటర్ ఉంది. అండ్ పోర్ట్రేట్స్ తీస్తే మీకు రెండు ఒకేలా కనపడుతున్నాయి, ఇక్కడ చూడొచ్చు రెండిట్లో మీకు సేమ్ కెమెరాస్, 5 మెగాపిక్సెల్ కెమెరా అండ్ డెప్త్ సెన్సర్ బొకే షాట్స్ కోసం. రెండిట్లో పోర్ట్రేట్ షాట్స్ విషయంలో మాత్రం ఎటువంటి తేడా అయితే ఏం లేదు రెండు ఫోన్స్లో. సో ఫోటోస్ విషయానికి వస్తే లైటింగ్ బాగున్నప్పుడు మాత్రం మీకు డే లైట్లో కానీ లో లైట్లో కానీ రెడ్మీ నోట్ సెవెన్ ప్రో చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది సోనీ IMX586 సెన్సర్. మరి లో లైటింగ్లో లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు సో ఇది కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది రెడ్మీ నోట్ సెవెన్ ప్రోతో కంపేర్ చేస్తే. కాకపోతే మనకి మరీ లో లైటింగ్ కండిషన్లో మనం ఎక్కువ ఫొటోస్ అయితే తీయం. సో మ్యాక్సిమం సిచ్యువేషన్లో మనం ఎక్కువ కొంచెం లైట్ ఉన్నప్పుడు ఫొటోస్ అయితే తీస్తూ ఉంటాం. సో అట్లాంటి సిచ్యువేషన్లో మీకు రెడ్మీ నోట్ సెవెన్ ప్రో చాలా మంచి ఆప్షన్ అవుతుంది దీంతో కంపేర్ చేస్తే. అండ్ ఇక వీడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చినా కానీ రెడ్మీ నోట్ సెవెన్ ప్రో వీడియో మీకు చాలా బెటర్ ఉంది, ఇక్కడ చూడొచ్చు. రైట్ సైడ్ రెడ్మీ నోట్ సెవెన్ వస్తే రికార్డ్ చేస్తే, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి రెడ్మీ నోట్ సెవెన్ ప్రోతో రికార్డ్ చేస్తున్నా డే లైట్ కండిషన్లో. మ్యాక్సిమం 1080p 60fps వరకు మీరు రెడ్మీ నోట్ సెవెన్ ఎస్ నుంచి వీడియో రికార్డ్ చేయొచ్చు. దీనిలో సరికి మ్యాక్సిమం 4K 30fps వరకు రికార్డ్ చేయొచ్చు రెడ్మీ నోట్ సెవెన్ ప్రోలో. సో ఇప్పుడు రెండు నేను 1080p 60fps రికార్డ్ చేస్తున్నా. ఇంకా వీడియో క్వాలిటీ చూడొచ్చు మీకు ఎలా అనిపిస్తుందో, ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ ఇస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ కూడా ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు ఏది బెటర్ ఉందో. ఫ్రెండ్స్ నా రైట్ సైడ్ రెడ్మీ నోట్ సెవెన్ ఎస్తో రికార్డ్ చేస్తున్నా, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి రెడ్మీ నోట్ సెవెన్ ప్రోతో రికార్డ్ చేస్తున్నా. రెండింటిలో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది, ఇక్కడ చూడొచ్చు మీకు వీడియో క్వాలిటీ ఎలా ఉందో. ఇక్కడ ట్యూబ్ లైటింగ్ కండిషన్, ఇక్కడ వీడియో రికార్డ్ చేస్తే వీడియో క్వాలిటీ అయితే ఎలా ఉంది. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు లో లైటింగ్ కండిషన్ రికార్డ్ చేస్తున్నా, లైటింగ్ అయితే చాలా తక్కువ ఉంది. ఇక్కడ రైట్ సైడ్ రెడ్మీ నోట్ సెవెన్ ఎస్, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి రెడ్మీ నోట్ సెవెన్ ప్రో. ఇక్కడ వీడియో క్వాలిటీ చూడొచ్చు ఏది బెటర్ అనిపిస్తుందో. నడుస్తున్నాను, బ్యాక్ వెళ్తున్నాను, లైటింగ్ ఇంకా తక్కువ ఉంది. స్టెబిలైజేషన్ కూడా చూడొచ్చు మీకు ఏది బెటర్ ఉందో. వీడియో శాంపిల్స్ కూడా చూసారు డే లైట్లో అండ్ లో లైట్లో. సో వీడియో అయితే మీకు రెడ్మీ నోట్ సెవెన్ ప్రో చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది రెడ్మీ నోట్ సెవెన్ ఎస్తో కంపేర్ చేస్తే. అండ్ దీనిలో మీరు 4K కూడా వీడియో రికార్డ్ చేయొచ్చు, దీనిలో సార్ మీరు 1080p 60fps వరకే మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది ఓవరాల్గా అయితే రెండిట్లో ఏది బెటర్ కెమెరా అంటే మాత్రం ఖచ్చితంగా రెడ్మీ నోట్ సెవెన్ ప్రో బెటర్ కెమెరా ఉంది సోనీ IMX586 సెన్సర్ రెడ్మీ నోట్ సెవెన్ ఎస్తో కంపేర్ చేస్తే. ఒకవేళ మీరు 48 మెగాపిక్సెల్ మంచి కెమెరా కావాలనుకుంటే మాత్రం 2-3 వేలు యాడ్ చేసుకొని మీరు రెడ్మీ నోట్ సెవెన్ ప్రో తీసుకోవచ్చు. లేకపోతే మీకు 11 వేలకే మంచి కెమెరా ఫోన్ కావాలనుకుంటే మాత్రం ఆ ప్రైస్లో ఇది కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది 11 వేలలో. కాకపోతే దీంతో కంపేర్ చేస్తే మాత్రం రెడ్మీ నోట్ సెవెన్ ప్రోతో రెడ్మీ నోట్ సెవెన్ ఎస్ అయితే తగ్గుతుంది. సో ఈ శాంసంగ్ సెన్సార్ అయితే ఖచ్చితంగా సోనీ సెన్సార్కి అయితే పోటీ ఇవ్వలేదు డైరెక్ట్ 48 మెగాపిక్సెల్ కెమెరా విషయం, 48 మెగాపిక్సెల్ ఫొటోస్ తీసే విషయంలో. ఇది ఓవరాల్గా అయితే నా రివ్యూ రెడ్మీ నోట్ సెవెన్ ఎస్కి, రెడ్మీ నోట్ సెవెన్ ప్రోకి. సో వీడియో మీకు నచ్చింది అనుకున్న వీడియో అసలు ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే ఎందుకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనపడుతుంది కదా, దాన్ని మీరు క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. జియో ప్రసాద్ సైనింగ్ ఆఫ్, ఫల్షుమేశ్వర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.